హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఈరోజు నేను మీకు కొత్తగా వేసిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. మంచి మంచి కొత్త డిజైన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూపించలేదండి, చాలా న్యూగా ఉన్నాయన్నమాట డిజైన్స్. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ పైన వేసానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం అన్నమాట ఈ డిజైన్ వేయడం. చాలా బాగుంది ఈ డిజైన్, మీ అందరికీ కూడా నచ్చుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కలర్, బట్ ఇది చాలా థిక్గా ఉందండి. వైన్ కలర్ అంటారు కదా, పర్పుల్ వైన్, సో ఆ కలర్ అన్నమాట. చాలా బాగుందండి. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, రౌండ్ నెక్. చుట్టూ అంతా కూడా ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. చాలా బ్రాడ్గా ఉంది. మనం కుట్టేటప్పుడు ఇక్కడ ఒక కుట్టు వేసుకొని ఈ బ్రాడ్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. మీరు నా ఛానల్ కనుక ఓపెన్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు కనిపిస్తుంది, మీరు అక్కడ చూసేయచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వేపించుకోవచ్చు. స్క్రీన్ పైన నా నెంబర్ పెడతానండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, దీంట్లో 3 కలర్స్ ఆప్షన్ అయితే ఉంది, బట్ వీళ్ళు 2 కలర్స్తోనే వేయమన్నారు. అందుకని చెప్పేసి నేను గోల్డ్, సిల్వర్ ఈ రెండింటితో ఈ వర్క్ అయితే వేసానండి. మీకు దగ్గరగా చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, దీంట్లో 3 కలర్స్ ఆప్షన్ అయితే ఉందండి. వీళ్ళు 2 కలర్స్తో వేయమన్నారు, అందుకని చెప్పేసి నేను 2 కలర్స్ మాత్రమే యూజ్ చేశాను. సిల్వర్, గోల్డ్ ఈ రెండింటితో ఈ డిజైన్ అయితే వేశాను. చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి. ఇది వచ్చేసి బ్యాక్, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్. మనకు ఇటు సైడ్ వస్తుంది, నేను వేసుకున్నాను చూడండి, ఇటు సైడ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయండి. మీ అందరికీ కూడా ఈ హ్యాండ్స్ బాగా నచ్చుతాయన్నమాట, తప్పకుండా మీరు ఈ డిజైన్ వేయించుకుంటారు ఇది చూస్తే కనుక. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, చాలా అంటే చాలా బాగుంది. కింద మనకు ఒక 4 ఇంచెస్ వరకు ఇలా బార్డర్ అనేది వస్తుంది, దీనిపైన లైన్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి. ఇది వచ్చేసి హైదరాబాద్ కస్టమర్ అన్నమాట. గోల్డ్, సిల్వర్తోనే నేను ఈ డిజైన్ అయితే వేశాను. పైన మనకు మొత్తం లైన్స్ వస్తాయండి. మీరు చూస్తే కనుక మగ్గం వర్క్లో ఎలా అయితే ఉంటుందో ఫినిషింగ్ సేమ్ అదే విధంగా ఉంటుందండి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అక్కడక్కడ స్టోన్స్ అనేవి పెట్టేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి, చాలా బాగున్నాయి. చాలా షైనింగ్ కనిపిస్తుంది లైట్ ఫోకస్కి, చూడండి. ఈ కలర్ కాంబినేషన్కి ఈ కలర్ అనేది బాగా సెట్ అయిపోయిందన్నమాట. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా వేయించుకోండి. స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను, అదేవిధంగా మీకు ఈ డిజైన్ కావాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఉషా 550 అయితే 50 రూపీస్ అండి. నా దగ్గర ఉన్న డిజైన్స్ మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, ఇది వచ్చేసి హ్యాండ్స్, అలాగే ఇటు సైడ్ బ్యాక్ ఫ్రంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన వేశాను, ఇది కూడా చాలా బాగుందండి. కట్ వర్క్ డిజైన్, ఇది కూడా చాలా బాగుంది కట్ వర్క్ అండి. ఇదంతా కూడా దగ్గర దగ్గరగా కుట్ అనేది వస్తుందన్నమాట. ఇదంతా కూడా బ్యాక్ నెక్ అండి. బూటీస్ అనేది నేను ఇక్కడ వేశాను. కింద మనకు హ్యాంగింగ్స్ పెడతారు కదా, సో హ్యాంగింగ్స్కి ఇలా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టోన్స్తో ఈ డిజైన్ని ఇంకా కొంచెం హైలైట్ అనేది చేసేసాను. ఇటు వచ్చేసి ఫ్రంట్ ఉందండి, గ్రీన్ కలర్ క్లాత్ పైన నేను రెడ్, పింక్, గోల్డ్ ఈ 3 కలర్స్ అనేది, ఇంకొకటి కూడా ఉంది ఆరెంజ్, ఈ 4 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసాను. ఇది వచ్చేసి మనకు ఇటు సైడ్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు కాబట్టి హ్యాండ్ అనేది నేను ఇలాగ పెట్టేశాను. మీకు ఇదే డిజైన్లో ఫుల్ హ్యాండ్ కావాలి అనుకుంటే కనుక దీని కింద ఒక చెక్స్ లాగా బాక్స్ అనేది వస్తుంది, దాంట్లో స్టోన్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్ కావాలనుకుంటే కనుక ఆ డిజైన్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్, చాలా బాగుంటుందండి. 4 కలర్స్తో నేను ఈ డిజైన్ అనేది యూజ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి.
ఇటొచ్చేసి హ్యాండ్ ఇది కూడా హైదరాబాదేనండి అలాగే మీకు ఇంకొక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి బ్యాక్ కి మనము హ్యాంగింగ్ కోసం ఈ బూటీస్ అనేది వేసాం కదా ఇది మిడిల్ లో వేసుకుంటే ఏమవుతుందంటే మనము నెక్ విడ్త్ అనేది తగ్గించేటప్పుడు ఇలా కుట్టు అనేది వేసుకుంటాము ఆ కుట్టు వేసుకోవడం వల్ల ఈ రెండు బూటీస్ అనేది కట్ అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ సైడ్ కి యాడ్ చేశానండి ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వదిలేపెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టు అనేది వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇక్కడ గ్యాప్ అనేది వదిలేపెట్టేసుకొని మిడిల్ లో కాకుండా ఈ మధ్యలో వేసేసుకోవాలండి ఇలా వేసుకుంటే మీకు హ్యాంగింగ్స్ అనేవి బాగా వస్తాయన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ చాలా బాగుందండి ఇది కట్ వర్క్ అన్నమాట సో ఇది వచ్చేసి సెకండ్ వన్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా న్యూ మోడల్ అండి నేను చూపించేవన్నీ కూడా న్యూ మోడల్ ఇప్పటివరకు మన ఛానల్ లో వేయలేదు ఇలాంటి డిజైన్స్ ఇది వచ్చేసి బ్యాక్ అండి ఇది టొమాటో రెడ్ నేను డార్క్ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ పర్పుల్ గోల్డ్ ఈ మూడింటితో ఈ డిజైన్ అనేది వేసాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా న్యూ మోడల్ అండి ఎవరైనా వేపించుకోవాలి అనుకుంటే గనక ట్రై చేయండి ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అండి ఫుల్ హ్యాండ్ కావాలన్నా కూడా సేమ్ ఇదే డిజైన్ ఫుల్ అంతా వస్తుంది బట్ వీళ్ళైతే షార్ట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఆర్ ఫ్రంట్ చాలా బాగుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక పైన నా నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ ఆ తర్వాత ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇంతకుముందు వీడియోలో మీకు చూపెట్టాను బట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తున్నారు కదా కాబట్టి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ ఫోటో అయితే ఇది వచ్చేసి బ్యాక్ ఈ హ్యాంగింగ్స్ అనేది నేను స్టార్టింగ్ వేసానండి ఫస్ట్ వేసిన బ్లౌజ్ అన్నమాట ఇది అంటే ఇది హైదరాబాద్ కస్టమర్ వాళ్ళు 4 కలర్స్ 5 బ్లౌజెస్ అనేది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు సో ఫస్ట్ అయితే ఈ బూటీస్ అనేది వేసాను తర్వాత నాకు గుర్తొచ్చింది ఇక్కడ మనం విడత అనేది తగ్గిస్తాం కాబట్టి ఈ బూటీ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది స్టార్టింగ్లో వేసాను ఆ తర్వాత నాకు మళ్ళీ గుర్తొచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ పైన నేను సైడ్కి అనేది పెట్టేశాను అనమాట ఇదైతే కటింగ్లో వెళ్ళిపోతుందండి ఇది బూటీస్కి అయితే రాదనమాట హ్యాంగింగ్స్కి ఇది వచ్చేసి బ్యాక్ అండి నేను లెమన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ గోల్డ్ ఈ మూడింటితో ఈ డిజైన్ అయితే వేసాను చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ట్రెండింగ్లో ఉందన్నమాట ఎవరికైనా నచ్చితే తప్పకుండా వేయించుకోండి నచ్చితే ఏంటండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఈ డిజైన్కి ఉన్న స్పెషాలిటీ అదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ నేను కూడా వేసుకోవాలి కొంచెం టైం చూసుకొని వేసుకుంటాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి అలాగే నేను తీసుకొచ్చే క్లాత్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంటుంది మనము తక్కువ కాస్ట్లో వస్తుంది అని చెప్పేసి తక్కువ క్వాలిటీ ఉన్న క్లాత్ తీసుకున్నాం అనుకోండి క్లాత్ తక్కువ బడ్జెట్లో రావాలని చెప్పేసి చాలామంది 100 రూపీస్లో ఉంటుందా 120 రూపీస్లో ఉంటుందా అంటున్నారు కానీ అట్లాంటి క్లాత్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు క్లాత్ అనేది వర్క్ చేసేటప్పుడు చినిగిపోతుందండి కాబట్టి మీరు కొంచెం హై క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి అప్పుడే మీకు వర్క్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో నేనైతే మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ అయితే వాడతానండి నేను ఫస్టే చెప్తాను ఈ రేట్ అయితే వస్తుందండి మీరు కావాలంటే మీరు తెచ్చుకోండి మరి వేసిస్తానని చెప్పేస్తాను కానీ కస్టమర్ నన్నే తీసుకురమ్మని చెప్పారనుకోండి నేనైతే మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ పైనే వేసిస్తాను అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ ఇవైతే కటింగ్లో వెళ్ళిపోతాయి నాకు తెలియక స్టార్టింగ్ అలా వేసేసాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి చాలా బాగుంటాయి ఎవరైనా కావాలనుకుంటే కనుక వేసుకోండి ఈ హ్యాండ్ అనేది మనకు ఇలా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత లుక్ అనిపిస్తుందో డిజైన్ ఇది నేను వేసుకుంటాను కొంచెం టైం చూసుకొని ఒక 10-15 డేస్ అయిన తర్వాత నేను ఒకసారి ట్రై చేయాలి ఈ డిజైన్ ఇది వచ్చేసి హ్యాండ్ అండి కింద బార్డర్ వస్తుంది పైన మనకు ఇలాగ గోపురం లాగా ఈ డిజైన్ అనేది వస్తుంది మధ్యలో ఇలా లైన్స్ అనేవి వస్తాయి నేను స్టోన్స్ పెట్టేసి ఈ డిజైన్ అనేది ఇంకొంచెం హెవీగా కనపడేలాగా చేశానన్నమాట ఈ డిజైన్ అందరికీ నచ్చుతుందండి ఎవరైనా కావాలి అనుకుంటే కనుక వేపించుకోండి ఇది వచ్చేసి హ్యాండ్స్ చాలా బాగుంది కదా మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి అలాగే నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి చూసారా ఇది వచ్చేసి ఫ్రంట్
इदे हाँ इकड़ मन को रे नाई इक टू मिरर्स अने वस्तुजन बहुत बैक इला उ सेम मन को फ्रंट एलाइए सेम बैग अदे उन हाँ वे निगा उ इलांट हाँ अंटे चाल इष्टी हाँ शार्ट उ अदे हाँ इला नि कपाली ना इलां हाँ अंटे इष्ट इधी नैन मिशी तीसोक मुझे वेकना चला बहुत कदा डिजन मेवरकना नचते నాకు మెసేజ్ చేయండి నేను వేసిస్తాను చాలా బాగుందండి సో ఈ కలర్ కి ఈ కలర్ అనేది బాగా సెట్ అయ్యిందన్నమాట ఇది నేను మిషన్ తీసుకోక ముందు వేపించుకున్నాను నియర్లీ 1 ఇయర్ అవుతుంది ఈ డిజైన్ వేసుకొని బాగుంది సో ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి అదే విధంగా ఈ డిజైన్స్ మీరు కొనాలి అనుకుంటే గనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి డిజైన్స్ కూడా సేల్ చేస్తానండి ओके अंडी वीडियो एला अभी तप्पकुंडा ना किंद कमेंट मेसेज चेयंडी नच्चिते लाइक चेयंडी मी फ्रेंड्स की रिलेटिव्स की शेयर चेयंडी ओके फ्रेंड्स मरक वीडियो तो मल्ली मी अंदर मुंदुकु वस्तानु अंतवरकु मन चैनल कोसम वेट चेस्तू उंडंडी ओके फ्रेंड्स थैंक यू फर् वाचिंग